మరోపక్క ఈ కేసును మొదటి నుంచి కూడా ప్రస్తుతం కడప స్థానిక న్యాయవాదిగా మొదటి నుంచి ఈ కేసును చూసినటువంటి వ్యక్తి ఇటు హైకోర్టు సుప్రీంకోర్టు పులివెందుల కోర్టులో కూడా వాదించినటువంటి వ్యక్తి ఓబుల్ రెడ్డి గారు సార్ చూస్తాను మొదటి నుంచి కేసును మీరు డే వన్ నుంచి కూడా చూస్తూ ఉన్నారు హత్యకు ఆ తెల్లారు నుంచి కూడా కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు కోర్టు ఆర్డర్ చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తాం ఇది తెలుగుదేశం పార్టీ నుంచి కొద్దిమంది రాజ్యసభ సభ్యులు బీజేపీకి వెళ్ళారు వాళ్ళు అలాగే మాజీ గతంలో పనిచేసిన సిబిఐ ఆఫీసరు ఒక భారతదేశంలో అత్యున్నతమైన న్యాయస్థానంలో ఒక సిజేఐగా పనిచేసినటువంటి ఆ వ్యక్తులు వీళ్ళందరూ కలిసి కుట్ర కోణంలో వీళ్ళు కుట్ర చేసి వైఎస్ అవినాష్ రెడ్డి గారికి ఉన్నటువంటి మంచి పేరును అలాగే వైఎస్ఆర్ పార్టీని వాళ్ళు డైరెక్ట్గా ఎదుర్కొనలేక ప్రజాక్షేత్రంలో వాళ్ళకున్న బలాన్ని ఎదుర్కొనలేక ఒక కుట్రపూరితంగా ఒక వైఎస్ అవినాష్ రెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమం భాగంగా ఆయనకు ఈ సొంత బాబాయ్ అయినటువంటి ఆ వ్యక్తి మర్డర్ కేసులో ఇన్వాల్వ్ చేయడం చాలా బాధాకరం అని చెప్పేసి కడప జిల్లా ప్రజలే కాకుండా యావత్ రెండు రాష్ట్రాల ప్రజలు కూడా వైఎస్ అవినాష్ రెడ్డి గారి యొక్క ఆయన మీద ఉన్నటువంటి అంటే అభిమానం కాదండి ఆయన ఇలాంటి క్యారెక్టరు నిజాయితీ గల వ్యక్తి అని చెప్పేసి ఆయన ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఇంతవరకు ఆయన 38 సంవత్సరాల జీవితంలో ఒక్క సంఘటన కూడా ఆయన మీద లేదనేది కూడా కావాలంటే ఈ ప్రతిపక్షాలు సంబంధించినటువంటి ఛానళ్ళు కావచ్చు వ్యక్తులు కావచ్చు వాళ్ళు గుండెమే చేసుకొని వైఎస్ అవినాష్ రెడ్డి గారు మర్డర్ చేస్తుంటాడు చేస్తాడని కానీ వాళ్ళు గుండెమే చేసుకొని చెప్తే దానికి నేను ఒక పక్క మీసం తీసుకుంటానని కూడా ముందు సవాల్ ఇస్తున్నాను సరే దీంట్లో కుట్ర ఏం జరిగింది అసలు అవినాష్ రెడ్డిని రాజకీయంగా అంటే ఎదుర్కోలేకనే ఇలాంటి కుట్రలో భాగంగా అంటే వాళ్ళు చేశారన్న ప్రతిపక్ష పార్టీకి సంబంధించి ఇది 100కి 100 రూపాయలు వైఎస్ అవినాష్ రెడ్డి గారి యొక్క క్యారెక్టర్ మీద వైఎస్ఆర్ పార్టీకి ఉన్నటువంటి ప్రజాదరణను తగ్గించే కార్యక్రమంలో భాగంగా వాళ్ళు చేయడం జరిగిందే కానీ వాళ్ళు వైఎస్ కుటుంబంలో చాలా నీతి నిబద్ధత గల వ్యక్తులు వాళ్ళు సొంత చిన్నయ్యను చంపుకునేంత దరిద్రమైన రాజకీయాలు ఏ రోజు చేయలేదు వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఏ రోజు పదవుల కోసం కానీ పార్టీలో కేడర్ కావాలనో ఇంకోటి కావాలనో ఏ రోజు ఆయన నీచమైన పనులకు ఎప్పుడూ స్థానం ఇవ్వలేదు ఎవరన్నా అలాంటి కార్యక్రమాలు చేస్తున్నా కూడా అడ్డగించే కార్యక్రమం చేశాడు కానీ ఆయన ఎప్పుడు కూడా నీతివంతంగానే బతుకుతున్నాడు కూడా ఈ కేసుకు ఆయనకు ఎలాంటి సంబంధం లేదు మొదటి నుంచి కూడా అవినాష్ రెడ్డి ఇదే అంశాన్ని చెప్తా ఉన్నాడు సిబిఐ పిలిచిన ప్రతిసారి విచారణకు హాజరవుతా ఉన్నాను అనే అంశాన్ని చెప్తా ఉన్నాడు మరోపక్క ఏదైతే సిబిఐ ఆరోపణలు ఉన్నాయో దానికి ఆధారాలు లేవని చెప్తున్నాడు కాబట్టి మీ వాదంతో ఏకీభవించింది కాబట్టి ఇప్పుడు బెయిల్ రావడం జరిగిందా ఇప్పుడు ఇవన్నీ ఊహాజనితమైనటువంటి బేస్లెస్ అలిగేషన్స్ అండి వాళ్ళ దగ్గర డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అనేది కానీ ఎక్కడా లేదు ఊహ ఇప్పుడు ఫోన్లు చేయడం వాట్సాప్ కాల్ చేయడం అనేది అంటారు కానీ దాని మీద ఎక్కడ ఎవిడెన్స్ ఉంది కోర్టుకు కావాల్సిన సాక్ష్యం పేపర్ సంబంధించిన డాక్యుమెంట్ కావాలి ఊరిగా గూగుల్ టేక్అవుట్ అనేది పైలి ఒక సంస్థ నుంచి ఒక సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు వాళ్ళు గూగుల్ టేక్అవుట్ అంటున్నారు దానికి సంబంధించినటువంటి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం సర్టిఫికేట్ తీసుకొని ఫైల్ చేస్తేనే దానికి వ్యాలిడిటీ వస్తుంది కానీ అలాంటిది ఏమి లేదు ఈయన జడ్జి గారు దాని మీద బాగా కోర్టు యొక్క రికార్డ్స్ను పరిశీలించి ఇక్కడ అవినాష్ రెడ్డి గారి యొక్క పాత్ర లేదు ఆయన చాలా నిజాయితీపరుడు లీగల్గా ఆయన బాగా ఫాలో అయ్యే వ్యక్తి ఆయనకు ఈ మటర్కు ఆయన సంబంధం లేదనేది చెప్పేసి కోర్టు వారు నమ్మడం వల్లనే ఈరోజు యాంటిసిపేటరీ బెయిల్ గ్రాంట్ చేయడం జరిగింది